లక్ష్మణుడేమిటి, రాముడి కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మణుడేమిటి, ఈ రావణాసురుడి గెటప్ ఏమిటి ఏమిటి, అసలు ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది అంటే అంతే కదా. ఒక్కరు బాలయ్యగా బాలయ్యబాబు గారు ఒక్కరు ఉన్నారంటేనే ఒక విలన్ ని సెలెక్ట్ చేసుకోవడం మామూలు విషయం కదా. కథ చెప్పిన తర్వాత వరదరాజు నేను ఒక చిన్న కూర్చున్నాం డిస్కషన్ లో, డిస్కషన్ లో ఇప్పుడు డైలాగ్ చెప్తున్నారు, వెయిట్ చెప్పొచ్చు అంటున్నారు, ఇది అంటున్నారు, ఈ టైప్ అంటే తీసి ఒక ఇట్లా ఇట్లా కొట్టిన తర్వాత డైలాగ్ ఉంటుంది చెప్పిన తర్వాత నాకు చిన్న టెన్షన్ అండ్ సార్ చంపిన తర్వాత కూడా రక్తాన్ని ఇలా పట్టుకుని దాన్ని టెస్ట్ చేసి ఆ మాంసము రక్తంతో కూడినటువంటి ఓ మై గాడ్ మెయిన్ గెటప్ దగ్గర కూర్చోబెట్టా ఏంటి అనేది లేదండి. ఆల్రెడీ ముందు స్కెచ్ వేసేసామండి, స్కెచ్ వేసి భయ్యత మొత్తం అంతా డిస్కస్ చేసాము. చేసిన తర్వాత ఆయన నిజంగా కష్ట అంటే నిజంగా ఇది ఉంటుంది, అందులో హార్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇదైతే ఆ తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఆ స్కెచ్ తీసి ఇలా పెట్టాను. గెటప్ చూసా ఓకే దీనికైతే సరిపోతాం, దీనికైతే మాట్లాడచ్చు. ఫస్ట్ డేనే బాలగోపత నాకేమో లక్ష్మణుడు గుర్తొస్తాడు, ఇక్కడేమో వరదరాజు ఇక లోపల. అంటే నేను జనరల్ గా ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా మాట్లాడదు, ఇవన్నీ ఈ టైప్ లో ఉంటుంది. ఇంకా ఈ బోయపాటి గారు ఇచ్చిన ధైర్యం, అలాగే బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్ వీటితో ఇక ధైర్యంగా చేసుకుంటాను. అంతే రెండు మూడు షాట్లు వరకే, ఇక తర్వాత ఆ క్యారెక్టర్లోకి దూరిపోయాం. నాకు బురద అంటింది, నాకు దురద వచ్చింది, నాకు బ్లడ్ పడింది, నా గుడ్డు పడింది అని పని మానేస్తే నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులు వేసి పెడతా తల భోజనం ఫస్ట్ సీనే నాకు తెలీదు అది తీసుకొచ్చి ఆకులో పెడతారు అని చెప్పేసి ఫస్ట్ వచ్చాము చేస్తున్నాం దాంట్లోంచి తీసి ఇట్లా పెట్టేపాటికి నాకు నాకే ఒకసారి ఏంటో తెలియలే కన్ఫ్యూజన్, ఎలా థియేటర్లో ఎలా ఫీల్ అవుతారు అది. అసలు ఇంత హై వోల్టేజ్ ఫిల్మ్ అనేది నాకు తెలిసి మధ్యలో నేనే చూడలేదు. ఈ వోల్టేజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి సార్? మాస్ థియేటర్స్ అంటే కామన్ సార్, అది ఫస్ట్ డే టు సెకండ్ డే థర్డ్ డే. బట్ క్లాస్ థియేటర్లో నేను చూసింది ఏమి లేదు, అక్కడ కూడా అసలు డైలాగులు వినిపించకుండా విజిల్స్ వేసి మాస్ మాస్ కాదు అసలు క్లాస్ అసలు ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయింది.